హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో మగ్గిపోయిన అరటిపళ్ళు ఉంటే వాటితో రవ్వ కేసరి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము నేను ఇక్కడ మూడు అరటిపళ్ళు తీసుకున్నాను కొంచెం మగ్గిపోయినవి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్న అరటిపళ్ళను ఫోర్క్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా మెదుపుకోవాలండి అంతా ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగాక జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పును మంచిగా దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ రంగు మారే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూడండి ఈ రవ్వ కలర్ మారింది ఈ టైంలో దీంట్లో మనం మెదిపి పెట్టుకున్న అరటిపండు గుజ్జు వేసుకోవాలి అరటిపండు గుజ్జు వేసాక కాస్త జాగ్రత్త కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ కంటిన్యూగా కలుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అరటిపండు గుజ్జుతోనే మనకి రవ్వ సగం వరకు ఉడికిపోతుందండి ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా రవ్వ ఉడికినట్టు అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో మనము ఒక కప్పు పాలు పోసుకోవాలి బొంబాయి రవ్వకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు పడతాయి కానీ అరటిపళ్ళు వేసుకున్నాం కదా సగం వరకు దాంతోనే ఉడికిపోతుంది కాబట్టి ఒక కప్పు పాలైతే సరిపోతాయి ఇప్పుడు పాలు పోసుకున్నాక రవ్వ మొత్తం ఉడికాక ఇందులో ముప్పావు కప్పు షుగర్ వేస్తున్నాను అంటే రవ్వ ఏ కప్తో తీసుకున్నానో దాంతోని ముప్పావు కప్పు వరకు షుగర్ తీసుకున్నాను ఎందుకంటే అరటిపళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించి తీసుకున్నాను షుగర్ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు వన్ కప్ వరకు వేసుకోవచ్చు షుగర్ షుగర్ వేశాక మళ్ళీ గట్టిపడే వరకు ఉడికించుకోవాలి చూడండి గట్టిపడింది ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఇలాయచీ పౌడర్ ఇంకా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇంకా వన్ స్పూన్ నెయ్యి కూడా వేసి మళ్ళీ అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా నెయ్యి వేసుకోవడం ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ముందు నెయ్యి వేసాము కదా వేయకున్నా సరిపోతుంది అంతే సింపుల్ అండి ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అరటిపండు రవ్వ కేసరి ఎంత ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈసారి మీ ఇంట్లో అరటిపళ్ళు మగ్గిపోయినాయి మిగిలితే అవి వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి కేసరి చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్